కోట్లు ఖర్చు పెట్టి ఇవాల భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిస్తా నీళ్ళియకపోతే ఓట్లడగానే మొనగాడు మొగాడు కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా నిజంగా నీళ్ళొచ్చిన మాట వాస్తవమైతే మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా నీళ్ళొచ్చిన మాట వాస్తవమైతే ఆ నీటి పొట్టులో కేసీఆర్ మీకు కనబడుతున్న మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశంలో 75 ఏళ్లలో ఎందుకు రాలే ఆలోచన కేసీఆర్ గారు రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో మీరు కేసీఆర్ గారికి ఓట్లు వేయకముందు మంచినీళ్ళు ఇయ్యాలన్న ఆలోచన ఎందుకు రాలే కాంగ్రెస్ వాళ్ళకు మంచినీళ్ళు ఇయ్యలే సాగునీరు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే పెన్షన్లు చక్కగా ఇయ్యలే ఏది ఇయ్యని వాళ్ళు 60 దశాబ్దాలు సాగగొట్టిన వాళ్ళు ఇలా మళ్ళా వచ్చి మేము ఇది ఇస్తాం అది ఇస్తాం మోచేతికి బెల్లం పెడతాం మాకే ఓటేయండి మాకే ఓటేయండి అని అబద్ధ మాటలు చెప్తే మొసలి కన్నీరు గారిస్తే మోసపోదామా ఆలోచించండి వస్తారు సంక్రాంతి గంగిరెద్దులో వచ్చినట్టు వస్తున్నారట ఇక్కడికి పాలకుర్తికెళ్ళైతే రూపాయలు వస్తలేవట డాలర్లు డాలర్లు వస్తున్నాయట మీకు అమెరికాకి వెళ్ళి డాలర్లు డాలర్లు దిగుతున్నాయట ఒక మాట మాత్రం పక్కా చెప్తున్నా నేను వందల కోట్ల రూపాయలు దించుతారు ఎందుకంటే దయాకర్రావు గారిని ఎట్లన్నా ఓడగొట్టాలి అని చెప్పి అలా కాంగ్రెస్ వాళ్ళు బాగా కసి మీద ఉన్నారు నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిత్యం ప్రజల్లో ఉంటూ 24 గంటలు మీ గురించి ఆలోచిస్తూ మీకు కష్టం వచ్చినా ఏమొచ్చినా మీతో నుండే దయాకర్రావు గారు కావాలనా ఎక్కడనో అమెరికాలో ఉండి ఎలక్షన్లప్పుడు సంక్రాంతికి పండుగకు వచ్చినట్టు సుట్టప్ సూప్ కోసం వచ్చేటోళ్ళు కావన్నా ఆలోచన చేయండి ఆగం కాకండి ఆపత్కైనా సంపత్కైనా ఎన్నటికైనా దయాకర్రావు గారు మీతో ఉంటారు తప్ప సుట్టప్ సూప్గా వచ్చిపోయేటోళ్ళు ఎలక్షన్ అయ్యింది అంటే మళ్ళవతల పడితే 5 ఏళ్ల దాకా మళ్ళా మీ ముఖం కూడా చూడరనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే డాలర్లు వస్తున్నాయి వందల కోట్లు వస్తున్నాయి మరి ఏం చేద్దాం ఏం చేద్దామే ఉన్నది బ్రహ్మాండంగా తీసుకోవాలి ఇస్తే వద్దనకుండా తీసుకోవాలి మోసాన్ని మోసంతోనే జయించాలి కాకపోతే ఇస్తే నాకు రూపాయలు వద్దు బిడ్డ డాలర్లు అని అడగాలి తీసుకొని మంచిగా తీసుకొని జేబులో పెట్టుకోవాలి ఓటు మాత్రం ఏ గుర్తుకేయాలి యాది ఉన్నది కదా గుర్తు యాదుకున్నదా ఏ గుర్తు చెప్పాలి వినబడతలేదు వినబడతలేదు సౌండ్ పెంచాలి వినబడతలేదు ఏ గుర్తు మనది ఏ గుర్తు మనది కారు గుర్తుకేయాలి వాళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు విమానం దిమ్మంటారు ప్రమాణం దిమ్మంటారు దేవుని పటం మీద ప్రమాణం చేయాలంటారు ప్రమాణం చేయాలి కళ్ళు మూసుకోవాలి లోపల తుప్పాలు 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 అనుకోవాలి ఓటు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకేయాలి ఎందుకేయాలి ఎందుకంటే 13.5 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసిన మేనమామ కేసీఆర్ గారికి ఆ ఆడపిల్లల తల్లులు ఆడపిల్లలు ఓట్లేస్తే ఆ దీవెనలతోనే మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి అవుతాడు 70 లక్షల మంది రైతులు ఒక్కసారి ఆలోచించాలి పాలకుర్తి రైతన్నలు 70 లక్షల మంది రైతులకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి ఎవరన్నా ఒక ప్రధానమంత్రి రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిందా ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వానాకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే ఎండాకాలం యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే సెల్ ఫోన్లు టింగు 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 అంటున్నాయి రైతు బంధు ఖాతాల్లో 73 వేల కోట్లు పడ్డ మాట వాస్తవమైతే చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి ఓట్లతో దయాకర్రావు గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఒకనాడు ఎట్లుండే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళ టైంలో నేను ఓను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసింది అన్నాడు ఈరోజు అదే సర్కారు దవాఖానకు నేను పోతా అక్కడ పోతేనే అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది అదేవిధంగా ఆడపిల్ల పుడితే 13 వేలు మగ పిల్లగాడు పుడితే 12 వేల రూపాయలు ఇస్తాడు మా కేసీఆర్ గారు అని చెప్పి ఇవాళ సర్కారు దవాఖానల వైపు నడుస్తున్న మా ఆడబిడ్డలను అడగండి ఎందుకు ఓటేయాలో కేసీఆర్ 6.5 లక్షల మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇవాళ 1001 గురుకుల పాఠశాలల్లో ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద 125 వేల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి దాదాపు 8500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పిల్లలని
ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేస్తున్నందుకు ఆ పిల్లల తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. ఇట్లాంటి వసతికరణ ఉందా ఇవాళ దేశంలో? విద్య విషయంలో 1000 గురుకుల పాఠశాలలు, వైద్యం విషయంలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ దేశం లెక్కన ఉన్నాయా? ఇవాళ తెలంగాణలో ఇస్తున్నట్టు రైతు బంధు, 24 గంటల కరెంటు, రైతు బీమా దేశం లెక్కన ఉన్నాయా? కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ఎక్కడ ఉందా? కేసీఆర్ కిట్ ఉందా? ఇన్ని చేస్తున్న కేసీఆర్ కాదని ఏమి అని కాంగ్రెస్ దిక్కు చూద్దామా? ఆలోచించండి. ఇవాళ 60 మనల్ని సాగొట్టిన కాంగ్రెసే మళ్ళా ముంగటికి వచ్చి ఒక్క ఛాన్స్ ఇయ్యండి, ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒక్క ఛాన్సా? 11 ఛాన్సులు కదా మనం ఇచ్చింది వాళ్లకు. 55 వాళ్లే కదా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది. ఇలా మళ్ళా వాళ్ళే వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఆగమైదామా? లేదా కేసీఆర్ గారికి, దయాకర్ రావు గారికి ఓటేసి ప్రగతిలో భాగమైదామా? ఆలోచించండి. ఇలా పాలకుర్తి ప్రజల ముందు మీకున్న ఆప్షన్ చాలా క్లియర్గా ఉన్నది, మీ ముందు చాయిస్ చాలా క్లియర్గా ఉన్నది. మీకు ఏం కావాలనో మీరే ఆలోచించుకోండి. ఇక్కడనేమో రైతు బంధు దయాకరన్ ఉన్నాడు, కేసీఆర్ గారు పంపించిన రైతు బంధు దయాకరన్న ఉన్నాడు. అక్కడనేమో 60 మనల్ని సావగొట్టిన కాంగ్రెస్ రాబంధులు ఉన్నారు. ఆలోచించండి ఎవరు కావాలా. ఇక్కడ మీ ఇంటింటికి నీళ్ళిచ్చిన దయాకరన్న ఉన్నాడు, కేసీఆర్ గారు పంపించిండు. అక్కడనేమో 60 కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడనేమో నీళ్ళిచ్చిన దయాకరన్ ఉన్నాడు, అక్కడ కన్నీళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళున్నారు. ఇక్కడ స్కీములున్నాయి, ఇక్కడ పేదవాళ్లకు స్కీములున్నాయి, అక్కడనేమో అడ్డగోలు స్కాములున్నాయి. ఇక్కడ 24 కరెంటు ఉన్నది, అక్కడ 3 కరెంటు మాత్రమే ఇస్తారంటున్నా కాంగ్రెస్ అవతల నిక్కున్నది. ఇక్కడ కారు ఉన్నది, అక్కడ బేకారు ఉన్నది. ఏది కావాలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే. మన నాయకుడు కేసీఆర్ గారు అన్ని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనం కూడా పెన్షన్ పెంచాలి, మనం కూడా రైతు బంధు పెంచాలి. కేసీఆర్ గారు అన్ని ఆలోచన చేస్తున్నాడు, లెక్కాపత్రం అంతా కూడా తీస్తూ ఉన్నాడు. రేపో మాపో కేసీఆర్ గారు స్వయంగా బయటకు వచ్చి ఆ ప్రకటన కూడా చేస్తారు, మీరు వింటారు. ఇప్పటిదాకా ఇచ్చింది కేసీఆరే, రేపు వచ్చేది కేసీఆరే. తిరిగి మళ్ళీ సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా ముంగటికి తీసుకుపోయేది కేసీఆరే. దయాకర్ రావు గారి గురించి నేనైతే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకంటే మంచి నాయకుడు, ఇంతకంటే మంచి ఎమ్మెల్యే అనునిత్యం ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు మీ ఆపత్తిలో, సంపత్తిలో, అన్ని రకాలుగా మీకు అండగా ఉండే గౌరవ మంత్రి గారిని కాదని, ఎవరో అమెరికా అని, ఎవరో లండన్ అని, యాడికెళ్ళో కొత్తగా దిగిండ్రని ఆగం కాకుండ్రి. పైసలు గీసలు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోండి, వద్దంటలేదు. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకేయండి, ఓటు మాత్రం మళ్ళీ కేసీఆర్ గారికి వేయండి. ఇది ఎమ్మెల్యే ఎన్నిక కాదు, ఇది ఎమ్మెల్యే ఎన్నిక కాదు, ఇది మన రాష్ట్ర తలరాతను మార్చే ఎన్నిక. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అని తేల్చే ఎన్నిక. కేసీఆర్ గారికి మీరేసే ఒక్కొక్క ఓటు ఈ 9.5 ఆయన మీకు ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమానికి, ఆయన చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మీరిచ్చే మద్దతు అవుతుంది. రేపు కేసీఆర్ గారు మళ్ళీ గెలిచి 3వ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలోనే కాదు, మా రాష్ట్రాల్లో కూడా చర్చ అవుతుంది, మొత్తం దేశమంతా చర్చ అవుతుంది. మన పార్టీ జాతీయ స్థాయికి విస్తరించే అవకాశం ఉంటుంది. మన నాయకుడు రేపటి రోజున ఢిల్లీని శాసించే పరిస్థితి కూడా